హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ నారా లోకేష్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, దాదాపు 2500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు యోగలం పేరుతో. ఆయన మళ్ళీ మంగళగిరి నుంచే తాను ఎన్నికల బరిలో దిగబోతున్నాను అనే విషయాన్ని ప్రకటించారు. మంగళగిరి నుంచి నేను పోటీ చేయబోతున్నాను అనే విషయాన్ని చెప్పారు. గడిచిన ఎన్నికల్లో మంగళగిరిలో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. లోకేష్ని అక్కడ గెలవకుండా చూడడం కోసం, లోకేష్ని మళ్ళీ ఓడించడం కోసం వైసీపీ ఇప్పటికే రకరకాల ప్రణాళికలు వేస్తోంది. దానిలో భాగంగానే అమరావతిలో పేదలకు ఇళ్లకు సంబంధించిన అంశాన్ని కూడా వైసీపీ తెర మీదకు తీసుకొచ్చింది. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన దాదాపు 25-30 వేల మంది పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పి చెప్పుకుంటోంది. సో ఆ కుటుంబాలన్నీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దాని ద్వారా లోకేష్ని మళ్ళీ ఓడించగలమనే ధీమాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇళ్ల స్థలాల పంపిణీ జరిగి ఇంటి నిర్మాణాలు జరుగుతున్న క్రమంలో కోర్టు తీర్పు కారణంగా ప్రస్తుతం నిర్మాణాలు ఆగిపోయాయి. కోర్టు నిర్మాణాలపైన స్టే ఇచ్చింది. కానీ పేదలకు పట్టాలు మాత్రం వచ్చాయి, పట్టాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. నిర్మాణాలు ప్రస్తుతం ఆగిపోయాయి. సో ఈ నిర్మాణాలు ఆగిపోవడానికి తెలుగుదేశం పార్టీ కారణం, తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్ళి ఆపింది అనేది వైసీపీ ప్రస్తుతం చేస్తున్న ప్రచారం. ఈ ప్రచారాన్ని కౌంటర్ చేయడం కోసం, మంగళగిరిలో గెలవడం కోసం, మంగళగిరిలో ఉన్న పేదలు వైసీపీ వైపు చూడకుండా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షించడం కోసం లోకేష్ ఇప్పుడు ఒక కొత్త ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. ఏంటి ఆ కొత్త ప్లాన్? మంగళగిరిలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటోంది అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారానికి ధీటుగా మంగళగిరి నియోజకవర్గంలోనే దాదాపు 20 వేల మంది పేదలకు మంగళగిరి నియోజకవర్గంలోనే ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు కట్టించేస్తాను అనే ఒక కొత్త హామీని నారా లోకేష్ తీసుకొస్తున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటి ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా నిర్ణయం తీసుకుంది. దాదాపు 30 లక్షల మంది పేదలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటి స్థలాలు ఇచ్చింది. నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి ఆ దశలో. సో ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ ఇంకా పూర్తి స్థాయి మేనిఫెస్టో రానప్పటికీ మంగళగిరికి సంబంధించిన పేదల కోసం మంగళగిరిలో 20 వేల మంది పేదలను గుర్తించి వాళ్ళందరికీ మంగళగిరి నియోజకవర్గంలోనే వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఇంటి స్థలంతో పాటు 1 సెంటు కంటే ఎక్కువ ఇంటి స్థలాన్ని ఇవ్వడమే మాత్రమే కాదు, ఇల్లు కూడా కట్టించి ఇస్తాను అనే హామీ నారా లోకేష్ తెరపైకి తీసుకొస్తున్నారు. సో నారా లోకేష్ తీసుకొచ్చిన ఈ హామీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ఎంత మేరకు కౌంటర్ చేయగలుగుతుంది, ఏ మేరకు ప్రజలు నారా లోకేష్ హామీని నమ్మి ఆయన నియోజకవర్గంలో ఆయన ఇల్లు కట్టించేస్తారు అనే విషయాన్ని నమ్మి ఆయనకు ఓటు చేయబోతున్నారు అనేది ఆసక్తి కలిగిస్తోంది. అదే సందర్భంలో ఇళ్ల రాజకీయం, పేదలకు ఇల్లు అనే అంశం మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి చాలా కీలకం కాబోతోంది. పేదలకు ఇళ్ల ఇంటి స్థలాల పంపిణీ, ఇంటి నిర్మాణం కేంద్రంగా మంగళగిరిలో ఎన్నికలు జరగబోతున్నాయనే విషయం అర్థమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రకరకాల కారణాలు ఉన్నప్పటికీ మంగళగిరికి సంబంధించి మాత్రం ఈ ఇంటి నిర్మాణాల అంశం క్రూషియల్గా మారబోతోంది. సో ఇంటి నిర్మాణాల అంశంలో ఎవరు ఛాంపియన్గా ఉండబోతున్నారు, ఎవరు విజయం సాధించబోతున్నారు అనేది చూద్దాం.